नमस्ते तेलंगाना, वेलकम टू टी न्यूज़। नेनु ममता, मुंदुगा बुलेटिन लो हेडलाइंस। करीमनगर नु अन्नी रकालुगा अभिवृद्धि चेस्तुन्ना, मानेरु रिवर फ्रंट पनुलु आगस्ट लोगा पूर्ति चेस्तामन्न गंगुला। उचित करंट पै विचक्षण लेकुंडा रेवंत व्याख्यलु, कांग्रेस कु रैतुलु गोरी कड़तारन्न बीआरएस एम्मेल्येलु। కన్నుల పండవగా లాల్ దర్వాజా బోనాలు, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు। భాగ్యనగరంలో వెల్లి విరుస్తున్న ఆధ్యాత్మిక వైభవం, బోనాల వేడుకల్లో పాల్గొన్న మేయర్, డిప్యూటీ మేయర్। భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న బోనాల వేడుకలు, అమ్మవార్లకు మొక్కులు సమర్పించుకుంటున్న భక్తులు। ఇక బుల్టన్ల అప్డేట్ చూస్తే, అలస్కాలో భారీ భూకంపం సంభవించింది। 7.4 తీవ్రతతో అలస్కా దీవులను భూకంపం వణికించింది। భూకంపం వచ్చిన వెంటనే అమెరికా సునామీ హెచ్చరికల కేంద్రం సునామీ అలర్ట్ ను జారీ చేసింది। 9.3 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది। టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బగ్గుమన్నారు। వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలని చెప్పిన రేవంత్ రెడ్డి రైతుల నుంచి ఆందోళనలు వెల్లువెత్తుతూ ఉండడంతో డ్రామాలాడుతున్నారని ఫైర్ అయ్యారు। రేవంత్ బాడీ కాంగ్రెస్ టీ మైండ్ టీడీపీదని విమర్శించారు। ఇక కాంగ్రెస్ ను బొందపెట్టేందుకు రేవంత్ మరికొంత కాలం టీపీసీసీ అధ్యక్షులుగా ఉంటే చాలన్నారు। బీఆర్ఎస్ పాలనలోనే అన్నదాతలంతా సంతోషంగా ఉన్నారన్న ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి అన్నదాతలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు। రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల విద్యుత్ విషయంలో ఆయనే ఇష్టమొచ్చిన రీతిగా మాట్లాడి, ఎందుకంటే 3 గంటలే సరిపోతుంది, 24 గంటల విద్యుత్ అవసరం లేదు అని కాంగ్రెస్ పార్టీ విధానం తీసుకుంది అని చెప్పి మేము ప్రజల్లో చర్చ పెట్టిన తర్వాత ఆ చర్చకు భయపడి దాన్ని డైవర్ట్ చేసే ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది। రైతులందరూ కూడా చాలా ఆవేశంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు। కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల విద్యుత్ వల్ల రైతాంగం మొత్తం కూడా చాలా సంతోషంగా ఉన్నారు। ఒక భరోసా వచ్చింది, ఉచిత విద్యుత్ వల్ల మేము పంటలు పండించుకోవచ్చు, మాకు నీళ్లు అందుబాటులో ఉన్నాయి కనుక ఆ నీటిని వాడుకోవచ్చు అనే ఒక ధీమ రైతాంగంలో వచ్చింది। గంట కాదన ఆయన అర గంటలో కూడా ఒక గుంట కూడా నిండదు గంటలు అని చెప్పి రైతులు వీడియోలు పంపిస్తున్నారు। అటువంటి పరిస్థితి నుంచి నువ్వు తప్పించుకోవడానికి వ్యక్తిగతమైన దూషణల్ని ఎంచుకుంటున్నావు। చర్చ చేయాలని చెప్పి నువ్వు అంటే చర్చ చేద్దాం, 3 గంటల్లో ఒక గంటలో ఎకరం నింపుతావా? ఇదే చర్చ ఇప్పుడు తెలంగాణ ప్రజానీకంలో ఉన్నది। ఇట్లా 3 గంటలనే రిస్ట్రిక్షన్ అనేది నిజంగా కరెక్ట్ కాదని రైతులందరూ చెప్తున్నారు। నువ్వేదో మా నాయకుల మీద వ్యక్తిగతంగా ద్వేషంతో మాట్లాడిన మాత్రాన మేము నీ ట్రాప్ లో పడి మేము మాట్లాడడం, ఎందుకంటే నీ గురించి అందరూ తెలుసు। మీ ఫేస్ చూస్తేనేమో కాంగ్రెస్ ముఖంలే కనిపిస్తుంది, నీ విధానాలు చూస్తేనేమో తెలుగుదేశం పార్టీ విధానాలే కనిపిస్తున్నది। సో మొత్తానికి నీకంటే ఒక విధానం లేదు, మీ కాంగ్రెస్ పార్టీ విధానమా మీరు నడుస్తున్నది ఇప్పుడు, లేకపోతే తెలుగుదేశం పార్టీ విధానమా? రెండు కలగలిపిన విధానం ఏంది? తెలంగాణ ప్రజల వ్యతిరేక విధానం, తెలంగాణ రైతాంగ వ్యతిరేక విధానం, తెలంగాణలో ఉన్న రైతులను ఊరుకలిపే విధానమే కాంగ్రెస్ పార్టీ విధానం, తెలుగుదేశం పార్టీ విధానం। రెండు కలగలిపి ఉన్న వ్యక్తి ఎవరంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ ప్రజల ముందు సాక్షాత్కరించబడిండు। తెలంగాణ రైతాంగానికి మీరు క్షమాపణలు చెప్పాలని చెప్పి మేము ఈ సందర్భంగా మీకు డిమాండ్ చేస్తున్నాం। ఇటువంటి భాష మాట్లాడిన టీపీసీసీ ప్రెసిడెంట్ కానీ ఇటువంటి భాష మాట్లాడిన వ్యక్తులను ఎప్పుడు చూడలే। ముఖ్యమంత్రిని తిట్టి ముఖ్యమంత్రి కావాలనుకుంటే ప్రజలు తరిమి కొడతారు, మంత్రులను తిట్టి ముఖ్యమంత్రులను తిట్టి దాని ఏదో కిరీటాలు పొందాలంటే ప్రజలు స్వీకరించే రీతిలో లేరు। దయచేసి రేవంత్ రెడ్డి గారు, ఇది 3 గంటల కరెంటు, నువ్వు 3 ఎకరాలకు 3 గంటల కరెంటు అన్నమాట వాస్తవమా కాదా? అమెరికాలో ఉండిను ఈరోజు ఆగమేఘాల మీద నీ ప్రోగ్రామ్ అంతా క్యాన్సిల్ చేసుకొని తెలంగాణకి ఎందుకు వచ్చినావు? తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ మీద ఈరోజు మంటలు మండి మండుతున్నారు।
पार्टी नायक व्यतिरे टीपीसीसी अद्यक्ष नीटल नी पार्टी नायक अग्रनायक नि व्यतिरे रेवंत रेड्डी सोंतमा पार्टी आज इष्ट माटाने रेवंत रेड्डी मैं कांग्रेस पार्टी अग्रनायक माटडता बल्लागुदी चुप्ता केसीआर गार मुख्यमंत्री अन तरह 24 अवर्स करंट रैतुलकु परिश्रमलकु गृहालकु 24 अवर्स करंट 24 अवर्स करंट एक्कड़ वस्तुंदो चूदाम पांटु मेंटेनेंस किंद गंट रेंडु गंटलु बंद चेयरा रकरकाल पोलालु उंटाई 3 गंटलु कादु इसुक पोलाकि 4 गंटलु पेट्टि ओक एकर वारदु रैतु बिड्डगा चेप्ता उन्ना नेनु एं माट्लाडुतडु आयन रैतु वेदिक कड चर्चकु रेडी अंटुन्नावु रा पटं चेरु चूदाम रेवंत रेड्डी गारु माट्लाडिने भाष ఏమాత్రమన్న ఒక పిసిసి ప్రెసిడెంట్ గారి స్థాయిలో ఉన్న మాటలు మాట్లాడారంటే మీరు ఆలోచించుకోవాలి చేస్తున్న దానికి అభినందించాలి ఇబ్బంది జరగకుండా 24 గంటలు కరెంట్ ఇస్తానని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా మరి ఈ రోజు భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనంత గొప్పగా కరెంట్ విషయంలో అందరూ మెచ్చుకుంటుంటే మరి నువ్వేమో ఈ రోజు తిట్టుగా మొదలెడితే ఇంకే ఏ విధంగా నిన్ను హర్షిస్తారని ప్రజలు ఏ విధంగా హర్షిస్తారని అడుగుతున్నాను నేను ప్రజలను కోపద్రవం చేసిన తర్వాత మళ్ళీ ఏదను కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ డ్రామాలు ఆడుతూ మా నాయకుల మీద మాట్లాడిన మాటలంతా నీచమైన మాటలు నీచుడో గనుక నీచమాడే మాటలు మాట్లాడుతున్నామని అంటున్నాను రేవంత్ రెడ్డి గారు ఎజెండా ఉంది కేసీఆర్ గారిని కేసీఆర్ గారి కుటుంబాన్ని తిడితేనే ఓట్లు పడతాయని ఉద్దేశం పెట్టుకొని ఈ విధంగా ప్రవర్తిస్తుండు నువ్వు పిసిసి ప్రెసిడెంట్ అయినో జల కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేస్తాంకే అయినో కానీ కాంగ్రెస్ పార్టీని ఉద్ధారకం చేస్తాంకు ఒకసారి గుర్తు తెచ్చుకున్న అన్నాడు వ్యాపారదారుల పాటలు ఎట్లుంటా అన్నాడు కాలం అయ్యింది అంటే నాట్లేసే కాలం వచ్చింది అంటే ఎరువుల దుకాణాల ముందు చెప్పుల వరుసలు మన విత్తనాల దుకాణాల ముందు చెప్పుల క్యూలు నేను చెప్పేది వాస్తవమా కాదా తెలంగాణ రైతన్నలు ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎండాకాలం వచ్చిందంటే ఎండిన వరి చేనులు ఎండిన మక్కంకులు కరెంటు కోసం సబ్స్టేషన్ల ముందు ధర్నాలు సబ్స్టేషన్ల పోయి అక్కడ ఉండే విద్యుత్ అధికారులను లోపలేసి అరలేసి గుళ్ళెం పెట్టి తర్వాత ఇదే పత్రికా మిత్రులు పోయి ఫోటోలు కొట్టి ఎన్నిసార్లు ఫోటోలు వేసిండ్రో ఒకసారి ఎలా చేసుకోవాలని చెప్పి మా రైతులను మా జర్నలిస్ట్ అందరం కూడా నేను అడుగుతా ఉన్నాను నేను చెప్పేది వాస్తవమా కాదా ఆలోచించండి 2014 తర్వాత గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకవైపు సాగునీటి ప్రాజెక్టు ఒకవైపు మిషన్ కాకతీయతో అద్భుతంగా చెరువులను బాగు చేసే కార్యక్రమం మరొక వైపు రైతు బంధు లాంటి విప్లవాత్మకమైన కార్యక్రమం భారతదేశ చరిత్రలో స్వాతంత్ర తర్వాత భారతదేశ చరిత్రలో స్వాతంత్రం తర్వాత రైతు బంధు లాంటి విప్లవాత్మకమైన కార్యక్రమం రాలేదు అనే మాట అక్షర సత్యం అని చెప్పుకొని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే విధంగా ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా మిత్రులు నేను అడుగుతా ఉన్నా రైతు బంధు ఒకటే కాదు భారతదేశంలో ఈరోజు 28 రాష్ట్రాలు ఉంటే ఏ ఒక్క రాష్ట్రంలోనైనా అటు భారతీయ జనతా పార్టీ పరిపాలించే రాష్ట్రాలు కావచ్చు లేదా ఇటు కాంగ్రెస్ పార్టీ పరిపాలించే రాష్ట్రాలు కావచ్చు ఎక్కడన్నా ఒక రాష్ట్రంలో 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం ఉన్నదా ఒక్క తెలంగాణ తప్ప ఈ సందర్భంగా నేను అడుగుతాను నోటికి వచ్చినట్టు వాగుడు 3 ఎకరాల నోటికి 3 గంటలు చాలు అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాట్లాడిన మాట వాస్తవమా కాదా జీవన్ రెడ్డి గారు చెప్పాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి శ్రీధర్ బాబు గారు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకత్వం మొత్తం చెప్పాలి ఇదే మీ విధానమా ఇక్కడ మీ అధ్యక్షుడు చెప్తున్నాడు నా నోట్లోంచి ఏదొస్తే అదే వేదవాక్కు నా నోట్లోంచి ఏదొస్తే అదే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రేవంత్ రెడ్డి వేరు కాంగ్రెస్ వేరు కాదు నేనేం చెప్తే కదే నేను గీసిందే గీత రాసిందే రాత అని ఇవాళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు స్వయంగా అమెరికాలో చెప్పిన మాట వాస్తవమా కాదా మరి అందుకే ఇవాళ తెలంగాణ రైతులు ఆలోచించాలి కేసీఆర్ గారి నినాదం
భారత రాష్ట్ర సమితి నినాదం తెలంగాణ రైతాంగం మూడు పంటలు పండించాలనేది మా నినాదం మూడు పంటలు అనేది మా నినాదం కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం మూడు గంటలు అనేది కాంగ్రెస్ పార్టీ విధానం ఏది శ్రేయస్కరం రైతులకు ఏది తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతులకు మంచి చేసేది తెలంగాణ రైతన్నలు ఆలోచించాలి ఒకసారి గతంలో తొంగి చూస్తే కాంగ్రెస్ పార్టీ రాబందులాగా ఇట్లా రాజి రంపాన పెట్టిందో తెలంగాణ రైతుల్ని గుర్తు తెచ్చుకోమని ఒకసారి నేను కోరుతా ఉన్నాను మళ్ళీ కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలనా 24 గంటల వెలుగు జిల్లుల తెలంగాణ కావాలనా ఆలోచించండి పొరపాటున ఈ దుర్మార్గం చిన్న సన్నకారు రైతులు ఉంటారు తెలంగాణలో 3 ఎకరాలు మాత్రమే ఉన్నోళ్ళే 90% మంది ఉన్నారు 3 ఎకరాలు ఉన్నోళ్ళకు ఎకరానికి ఒక గంట చొప్పున 3 గంటలు ఇస్తే చాలు అని మాట్లాడుతున్న సన్నాసుల మాటలు ఇద్దామా లేదా చరిత్రలో ఎవరు చేయని విధంగా 24 గంటలు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తానంటున్నా కేసీఆర్ గారి మాట విందామా ఆలోచించండి రైతు బంధు లాంటి కార్యక్రమం తెచ్చిన కేసీఆర్ గారిని విశ్వసిద్దామా లేదా రాబందుల మాదిరిగా 5 దశాబ్దాల పాటు రాజ్య నంపాన పెట్టిన కాంగ్రెస్ ను మళ్ళీ నమ్ముదామా నమ్మి కొంప ముంచుకునే విధంగా వ్యవహారం చేద్దామా ఆలోచించమని చెప్పి కూడా రైతులను కోరుతా ఉంటాను ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతు ముఖంలో కొంత తెలివి కనబడుతున్నది తేజస్సు కనబడుతున్నది ఎందుకంటే దశాబ్దాలుగా శుష్క ప్రియాలు శూన్య హస్తాలు అన్నట్టు కనీసం ఈ అంతర్గాం చెరువును కూడా నింపలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ పనిచేసిన మంత్రి గారు ఇవాళ కాళేశ్వరం జిల్లాల పుణ్యమాని ఎస్ఆర్ఎస్పికి నీళ్లు ఎదురుపోతున్నాయి ఫ్లడ్ ఫ్లో కెనాల్లో నేను చెప్పేది వాస్తవం కాదా కళ్ళ ముందు కనబడతలేదా ఫ్లడ్ ఫ్లో కెనాల్లో 160 కిలోమీటర్ల పాటు నిండు కుండ మాదిరిగా వరద కాలువ పొంగి పొర్లుతున్నమాట వాస్తవం కాదా ఎస్ఆర్ఎస్పిలో నీళ్లు నిండుకుంటే పై నుంచి నీళ్లు వస్తలేకపోతే మహారాష్ట్ర నుంచి ఇలా కింది నుంచి కాళేశ్వరం ద్వారా రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పి నింపుతున్నమాట వాస్తవం కాదా మార్గ మధ్యంలో అంతర్గాం చెరువుతో పాటు 68 చెరువులు నింపినమాట వాస్తవం కాదా ఇది కాళేశ్వరం మాత్రం కాదా ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు రైతులకు ఈ విషయం తెలియదా మాట ఎందుకు చెప్తున్నా అంటే తెల్లారు లేస్తే కారు కూతలు నోటికొచ్చిన మాటలు ఒక ఆయన అంటాడు కాళేశ్వరంలో 100 కోట్ల కుంభకోణం అయిందట్టు రాహుల్ గాంధీ అంటే ఆయనకు ఎడ్లు తెలియదు వడ్లు తెలియదు క్లబ్బులు తెలుసు పబ్బులు తెలుసు ఎడ్లు వడ్లు తెలియనోడు ఇక్కడికి వచ్చేది డిక్లరేషన్ అని వీళ్ళది రాయంగానే ఆయన నిజంగా చెప్పాలంటే లీడర్ కాదు ఆయన ఒక లీడర్ కేవలం ఏం రాస్తే కదా అది లీడర్ ఆయన వచ్చి ఇక్కడ వ్యవసాయం గురించి ఆయన ఎప్పుడు కేసీఆర్ గారిని విమర్శించుడు ఇక్కడ ఉన్న ప్రజల్ని గదరగోళం చేసే ప్రయత్నం చేశాడు 100 కోట్ల కుంభకోణం అంటే నేను ఒకటే అడుగుతా ఉన్నా 80,000 కోట్ల ప్రాజెక్టుల 100 కోట్ల కుంభకోణం ఎట్లయితుంది అందుకే రాహుల్ గాంధీ గారిని దేశమంతా ఏమంటుందో మీకు తెలుసు నేను అనా మాట ఎందుకంటున్నా అంటే ఈ రోజున్న పరిస్థితుల్లో మరి 100 కోట్ల కుంభకోణాలు జరిగితే ఈ నీళ్ళన్నిట్లు వస్తున్నాయి మరి ఇక్కడ ఇవాళ వర్షం చుక్కలేదు రోజు మొగులైతే అందుకని వర్షం లేదు మరి ఎడికెళ్ళి వస్తున్నాయి నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి కాకపోతే వాళ్ళు ఎస్ఆర్ఎస్పి నిండుతున్నమాట వాస్తవం కాదా ఎస్ఆర్ఎస్పిలో ఇప్పటికే 3-4 టీఎంసీలు నింపినమాట వాస్తవం కాదా వరద కాలువ నిండుగా కుండలాగా ఉన్నది వాస్తవం కాదా 68 చెరువులు ఆయన మనం తోలో ఉన్న 68 చెరువులు నింపినమాట వాస్తవం కాదా కాళేశ్వరం జలాలతో కాళేశ్వరం నీళ్లతో గోదావరి నీళ్లతో ఇవాళ ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు వర్షం పడ్డా పడకపోయినా మహారాష్ట్ర నుంచి కింది నీళ్ళు వచ్చినా రాపోయినా నింపుకునే పరిస్థితి ఉన్నమాట వాస్తవం కాదా ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకం ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక అనేది వాస్తవం కాదా వాస్తవాలు ఇట్లా ఉంటే 3 ఎకరాలకి 3 గంటలు చాలు అంటున్న చిల్లర పార్టీ చిల్లర నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులకు ఇక్కడ జగిత్యాలలో ప్రతినిధిగా వ్యవహారం చేస్తున్న జీవన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క 5 దశాబ్దాల దిక్కుమాలిన దుష్పరిపాలన ఏదైతే ఉన్నదో దేని వల్లనైతే ఇవాళ రాష్ట్ర రైతులు 5 దశాబ్దాలు ఇబ్బంది పడి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారో వాళ్ళకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున క్షమాపణ చెప్పి తీరాలి రేపటి నుంచి సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు వేదికల్లో ఒక కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం ప్రతి రైతు వేదికలో తీర్మానం చేస్తాం 1000 మంది రైతులకు తగ్గకుండా మా ప్రతి గౌరవ శాసనసభ్యుడు రైతును ప్రేమించే వ్యవసాయాన్ని ప్రేమించే ప్రతి బిడ్డ తప్పకుండా రావాలి రైతు వేదికలకు వచ్చి తీర్మానం చేయాలి కాంగ్రెస్ పార్టీ యొక్క కటిక చీకట్ల కాలం వద్దు తెలంగాణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల కరెంట్ ఇస్తున్న కేసీఆర్ పాలననే ముద్దు 3 గంటల వ్యవహారం వద్దు 3 పంటల మాట వినాలి 3 పంటల ఆలోచననే నడవాలి
మూడు పంటల నినాదం ఫలించాలి మూడు గంటల విధానం నశించాలి అనే ఒక మాటను తప్పకుండా రైతులకు తీసుకొని పోతాం 10 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్నీతిని వాళ్ళ యొక్క దిగ్గుమాలిన భావదారిద్రం ఆలోచనను ఎండగడుతూ ప్రతి నియోజకవర్గంలో జగిత్యాలలో 15 రైతు వేదికలు ఉన్నాయి ఎమ్మెల్యే గారు తప్పకుండా ప్రతి రైతు వేదికకు పోవాలి అక్కడ మీటింగ్ పెట్టాలి ప్రతి ఒక్కరం కూడా ఎక్కడి వాళ్ళం అక్కడ ప్రతి రైతు వేదికలో తీర్మానం చేస్తాం మండల రైతు వేదిక రైతు బంధు సమితి ఉంటది వారికి పంపుతాం వారు జిల్లా రైతు బంధు సమితితో కోఆర్డినేషన్ చేసుకొని రాష్ట్ర రైతు బంధు సమితికి మొత్తం రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు చేసిన తీర్మానం కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి మూడు గంటల విధానాన్ని సవరించుకోవాలి దిక్కుమాలిన పాలన గతంలో అందించినందుకు ఖచ్చితంగా రాబందులాగా పీకదిన్నందుకు క్షమాపణ చెప్పాలనే నిర్ణయంతో రాబోయే 10 రోజుల పాటు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమిస్తాం అయితే నిన్న మొన్న ఒక మిత్రుడు మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ వాడు ఉచిత కరెంటు పేటెంటే కాంగ్రెస్ అంటాడు ఉచిత కరెంటు పేటెంట్ కాంగ్రెస్ అయితే మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మూడు గంటలు దాలనే కారు పూత ఎందుకు చూస్తున్నాడు నెంబర్ వన్ అయినా ఇలా రాష్ట్రంలో ఉచిత కరెంటు మీద మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సిఎల్పి లీడర్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత కరెంటును ఆయన తెచ్చిన మాట వాస్తవం కానీ ఇలా రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ఉన్నదా ఇలా ఉన్నది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తప్ప రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కాదు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాకి తీసుకుపోయినారు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకొని అక్కడ నడుస్తూ ఉన్నది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ఇవాళ తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ తప్ప ఇది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కాదు ఒరిజినల్ కాంగ్రెస్ కాదు ఇది తెలుగు కాంగ్రెస్ పార్టీ అందుకే వాళ్ళ విధానం ఆనాడు చంద్రబాబు వ్యవసాయం దండుగా అంటే ఈయన కరెక్ట్ గా ఆయన శిష్యుడు ఏజెంట్ కాబట్టి ఈయన కూడా అదే లైన్ ఎత్తుకున్నాడు చంద్రబాబు వ్యవసాయం దండుగా అంటే ఇక్కడ ఉన్న చోట చంద్రబాబు మూడు గంటలు చాలు అని ముక్కిరిస్తున్నాడు ఇవాళ తెలంగాణ రైతుల్ని అవమానించే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అందుకే కాంగ్రెస్ నాయకులకు నేను గుర్తు చేస్తా ఉన్నా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఈరోజు మీది కాదు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ చంద్రబాబు చెప్పు చేతల్లో నడిచే కాంగ్రెస్ తప్ప ఇంకోటి కాదు ఆర్ఎస్ఎస్ చెప్పు చేతల్లో నడిచే కాంగ్రెస్ తప్ప మీది ఒరిజినల్ కాంగ్రెస్ కానే కాదు అనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ 10 రోజుల పాటు ఉద్యమంలో అందరం కూడా ఎక్కడికక్కడ క్షేత్ర స్థాయిలో ప్రజాప్రతినిధులు అందరం అమేకమవుతాం మా జిల్లా పరిషత్ చైర్మన్లు మా రైతు బంధు సమితి అధ్యక్షులు సింగిల్ విండోల అధ్యక్షులు లైబ్రరీ అధ్యక్షులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు మంత్రులు సాధ్యమైనంత మేరకు ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలందరూ కూడా పాల్గొంటారు రైతులను చైతన్యవంతం చేస్తాం కాంగ్రెస్ పార్టీ యొక్క నిజ రూపాన్ని నగ్నంగా ప్రజల ముందు బయట పెడతాం ఎక్కడ కూడా భారతదేశంలో ఒక్క రాష్ట్రంలో కాదు ఎక్కడ కూడా కాంగ్రెస్ పరిపాలన ఉన్న ఒక్క రాష్ట్రంలోనన్నా కనీసం 10 గంటలన్నా ఉచితంగా కరెంట్ ఇస్తున్నారా చెప్పాలని చెప్పుకుంటే డిమాండ్ చేస్తా ఉన్నారు ఇంకా సిగ్గుమాలిన మాట ఏంటంటే లాగు బుక్కులు కావాలని చెప్పి రాజకీయం చేస్తా ఉన్నారు ఇక్కడ ఒక ఆయన వచ్చి నిన్నగాక మన సబ్స్టేషన్ ఇక్కడ ధర్నా చేసి నేను ఆయన ఒకటే అడుగుతా ఉన్నా ఆయననే కాదు కాంగ్రెస్ పార్టీని కూడా అడుగుతా ఉన్నా తప్పకుండా చర్చ పెడదాం ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం ప్రజలను పోయి అడుగుదాం మీకు కాంగ్రెస్ గతంలో ఇచ్చిన కరెంట్ కావాలన్నా కేసీఆర్ ఇచ్చిన కరెంట్ కావాలన్నా అని అడుగుదాం దాని ఆధారంగా ఓట్లు అడుగుదాం మాకు అభ్యంతరం లేదు కాంగ్రెస్ ఇచ్చినట్టు అన్నాడు మూడు గంటల కరెంటు నాలుగు గంటల కరెంటు కావాలన్నా మళ్ళా మోటార్లు కాలిపోవడు స్టార్టర్లు వెళ్ళిపోవడు ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోవడు కావాలన్నా అర్ధరాత్రి పోయి బావి కాడ వండుకున్నాడు కావాలన్నా పాము గుట్టుడు తేలుగుట్టుడు మనుషులు దంచుడు కావాలన్నా పిల్లా పిల్లలు ఇడిచిపెట్టి రాత్రి బావి కాడిపోయే పరిస్థితి కావాలన్నా లేదా కేసీఆర్ గారి పరిపాలనలో ఇచ్చినట్టు 24 గంటల కరెంట్ కావాలన్నా అని తప్పకుండా అడుగుదాం ప్రజల తీర్పులు ఇవ్వమందాం గతంలో కాంగ్రెస్ ఇచ్చినట్టు కరెంట్ ఇవ్వన్నా కేసీఆర్ ఇచ్చినట్టు కరెంట్ ఇవ్వన్నా అడుగుదాం చైతన్యవంతమైన తెలంగాణ రైతులు తప్పకుండా తీర్పు చెప్తారనే విశ్వాసం మాకుంది ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ రాబోయే 10 రోజులు ఎండగట్టే క్రమంలో దయచేసి మా మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి మీరే కవర్ చేసి ఎవరో గారు 2004కు ముందు చంద్రబాబు పరిపాలనల కరెంట్ ఎట్లుండే ఆ రోజు వ్యవసాయం దుస్థితి ఎట్లుండే 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఎండిపోయిన మక్కంకులు సబ్స్టేషన్ల ధర్నాలు సబ్స్టేషన్ల కుర్చీలు వలగడు విద్యుత్ అధికారులను నిర్బంధించడు తాళాలు గొల్లాలు పెట్టి వాళ్ళను అందులో వేస్తే మీరే ఫోటోలు కొట్టేసింది నేను పత్రికా విలేకరుల మిత్రులతో కూడా అడుగుతా ఉన్నా జర్నలిస్ట్ మిత్రులతో కూడా అడుగుతా ఉన్నా మీరందరూ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్న మిత్రులు మిమ్మల్ని కూడా కోరేది ఒకటే ఇది రాజకీయ సమస్య కాదు ఇది రైతుల సమస్య రైతుల పట్ల ప్రతి పార్టీ స్పష్టంగా తన ఆలోచన విధానాన్ని సవరించుకోవాల్సిన సందర్భం ఇది ఇవాళ మొత్తం భారతదేశంలో కేసీఆర్ గారి పరిపాలన వ్యవసాయ విధానం బాగుందని
महाराष्ट्र नुंचि रैतुलु चेप्ता उन्नारु, तमिलनाडु नुंचि वच्चे रैतुलु चेप्ता उन्नारु, कर्नाटक नुंचि वच्चे रैतुलु चेप्ता उन्नारु, अब की बार किसान सरकार केसीआर अंटे महाराष्ट्र रैतन्न मन गोंतु कलुपुता उन्नारु। मरि इक्कड उंडे सन्नाचि कांग्रेस पार्टी की एमैंदि अनि नेनु अडुगुता उन्नानु। ఎందుకు వాళ్ళు కనీసం తమ ఆలోచన విధానాన్ని ఇంకా కూడా పాతకాలపు మూస పద్ధతుల్ని ఎందుకు మార్చుకోలేకపోతున్నారని నేను అడుగుతాను। పక్క రాష్ట్రాల్లోనేమో మన వ్యాపార విధానాలు ఉత్తమంగా ఉన్నాయి, కేసీఆర్ పరిపాలన బాగుంది, వ్యాపారం కోసం కేసీఆర్ చేస్తున్న కార్యక్రమాలు, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, ఊరూరికి కొనుగోలు కేంద్రం, బ్రహ్మాండం, ఇవన్నీ కూడా బాగున్నాయి। ఇవి మేము అమలు చేస్తాం, మా దగ్గర కావాలని వాళ్ళు నిలదీస్తుంటే ఇక్కడ ఉన్న ప్రతిపక్షం, భావదారిద్రపు ప్రతిపక్షం ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది? తెలంగాణ రైతులు ఆలోచించాలి, తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని విధంగా క్షమాపణ చెప్పేదాకా ఉద్యమిద్దాం, కలిసి కదం తొక్కుదాం, తెలంగాణ ఉద్యమం నాటి స్ఫూర్తిని మళ్ళీ ప్రదర్శిద్దామని చెప్పి తెలంగాణ రైతన్నలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ పార్టీ కార్యకర్తలకు నాయకులకు కూడా తప్పకుండా రైతాంగాన్ని రాబోయే 10 రోజుల పాటు ఎక్కడికక్కడ ప్రతి రైతు వేదికలో 2603 రైతు వేదికలు ఉన్నాయి, ప్రతి రైతు వేదికలో మనందరం కూడా కలిసి కదం తొక్కాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు। విద్యుత్ సబ్స్టేషన్లలో ఆర్ఎస్ఎస్ కు కాంగ్రెస్ ఏం సంబంధం? ఈ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి యొక్క నేపథ్యం తెలిసిన వాళ్ళైతే మీరు ఆ ప్రశ్న అడగరు। ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వయంగా ఆర్ఎస్ఎస్ లోంచి వచ్చిన ఒక చాలా తీవ్రమైన ఆర్ఎస్ఎస్ కార్యకర్త, సంఘ కార్యకర్త। ఆయన ఈ రోజు కాదు, మీరు ఒకటి గమనించండి, ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన నాటి నుంచి నేటి వరకు ఒక్కసారి అంటే ఒక్కసారి నరేంద్ర మోడీని కనీసం తెలంగాణకు అన్యాయం చేస్తున్నప్పుడు కానీ, తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఆయన తూతూ మంత్రంగా ఇవ్వాల్సిన ప్రాజెక్టులు ఇవ్వకుండా మనకి ఇవ్వాలి, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పోతే కూడా ఒక్కటంటే ఒక్కసారి ఒక మాట అన్న పాపన మూడు। రెండో మాట, రేవంత్ రెడ్డి పాత వీడియోలు ఉన్నాయి, ఆర్ఎస్ఎస్ తో ఆయన అనుబంధము, ఏ రకంగా ఆయన గొప్పగా పనిచేసిండు సంఘంలో, ఇవన్నీ కూడా వీడియోలు ఉన్నాయి। ఎట్లా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాబట్టి ఇప్పటికి కూడా కాలు మొక్కుతా నేను, ఇవన్నీ మాట్లాడిన మాటలు అన్ని ఉన్నాయి, తప్పకుండా అందరం కూడా చెప్తాం। ఎందుకంటే నేను ఈ మాట అంటే ఇంకొక మాట కూడా వినండి, కేవలం ఇక్కడ ఈ రోజు ఈయన ఆర్ఎస్ఎస్ ఏజెంట్ మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా మీరు వినాలి, పక్కనే ఉన్న మహారాష్ట్రలో నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ ఎవరితో అంటగాగి, శివసేనతో అంటగాగలేదా? అంటే ఇవాళ కొత్తగా వచ్చిందో పెద్ద పెద్ద మాటలు మాట్లాడొచ్చు, కానీ మాట్లాడితే ఇవాళ బీఆర్ఎస్, బీజేపీ, బీటీం నోటికి వచ్చినట్టు వాగొచ్చు, కానీ వాస్తవం ఏంది? నిన్న మొన్న దాకా మహారాష్ట్రలో అధికారం పంచుకున్నది ఎవరు? కాంగ్రెస్, శివసేన కాదా? రేవంత్ రెడ్డి పూర్వాశ్రమం అంతా ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ అనే మాట వాస్తవం కాదా? ఆయన ఇప్పటి వరకు నరేంద్ర మోడీని విమర్శించని మాట వాస్తవం కాదా? ఢిల్లీ గవర్నమెంట్ యొక్క హక్కులను కాలరాస్తూ సుప్రీంకోర్టు తీర్పు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇస్తే ఆ కేంద్రానికి, కేంద్రంలో ఉన్న బీజేపీకి వంతపాడుతున్నది కాంగ్రెస్ కాదా? మరి ఆయన ఆర్ఎస్ఎస్ ఏజెంట్ కాక ఏందని నేను అడుగుతాను। కాబట్టి ఇవాళ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి, ఈ రైతు వ్యతిరేక విధానాలు, ఈ సంఘ పరివార విధానాలు, వాటికి అనుకూలంగా వాటికి తొత్తుగా వ్యవహారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి యొక్క దుర్నీతిని అర్థం చేసుకుని తప్పకుండా రైతు ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను ఒకటే చెప్తాను, రాష్ట్రంలో రైతుల దగ్గరికి ఒకటి సింగిల్ పాయింట్ ఎజెండా మీద, సింగిల్ పాయింట్ ఎజెండా మీద ఎన్నికలకు పోదాం। కాంగ్రెస్ గతంలో ఇచ్చిన కరెంట్ కావాలన్నా, కేసీఆర్ ఇచ్చిన కరెంట్ కావాలన్నా రైతులకు తీర్పు చెప్తాను। లాగ్ బుక్లు ఏముంది బ్రదర్? వీళ్ళు తిప్పిని పంపిణీ చేయడంలో, ఎమ్మెల్యేలను కొనడంలో ఆ పార్టీ అధ్యక్షుడు సిద్ధాస్తుడు ఏదైనా చేయగలుగుతాడు ఆయన? ఇప్పుడు ఆయన చూడు ఎంత గమ్మత్ చూడు, ఆర్ఎస్ఎస్ లకి వెళ్ళి వచ్చి, కాంగ్రెస్ వచ్చి గాంధీ భవన్ లో గాడ్ సెజ్ వచ్చి ఇలా నడుపుతాడు ఆయన? అంతకంటే కూడా లాగ్ బుక్లకి బుక్లను మాట్లాడుడు కాదు, ఏదైనా మార్చగలుగుతారు వాళ్ళు। వాస్తవం ఏంటి అంటే రైతుల దగ్గరికి పోదాం, రైతుల దగ్గరనే అడుగుదాం, కాంగ్రెస్ ఇచ్చిన కరెంటు బాగుండేనా, మళ్ళా రోజులు కావాలన్నా, చచ్చిపోతే మళ్ళా కరెంట్ అడుక్కునే రోజులు కావాలన్నా, లేదా కడుపు నిండా కరెంట్ ఇస్తున్న కేసీఆర్ కావాలన్నా ప్రజలకు తీర్పు చెప్పాలి, సింగిల్ పాయింట్ అండి, ఇది దీనికి మించిన అంశం లేదు। ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న 70 లక్షల రైతు కుటుంబాలు, ఇవాళ 73,000 కోట్ల రైతు బంధు రూపంలో పొందుతున్న కుటుంబాలను తీర్పు ఇవ్వమని అడుగుదాం। 2004 నుంచి 2014 వరకు ఉన్న కరెంటు పరిస్థితి కావాలన్నా, ఆ దుస్థితి కావాలన్నా, లేదా 14 తర్వాత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వచ్చిన కరెంటు పరిస్థితి కావాలని అడుగుతాం, ఏది కరెక్ట్ ప్రజలకు తెచ్చుకోవాలి। అంటే ప్రజలు మళ్ళీ చెప్తున్నారు, సబ్ స్టేషన్ దగ్గర పోతే వాళ్ళని రైతులు తని తన వేసి మాకు మమ్మల్ని అనొద్దు, ఎందుకంటే ఇదే సబ్ స్టేషన్ ఇప్పుడే నేను చెప్తాను కదా, ఇదే దిక్కుమాల కాంగ్రెస్ టైంలో
సబ్స్టేషన్ల రైతులు వచ్చి కుర్చీలు వలకొట్టిన రోజులు మర్చిపోకండి. సబ్స్టేషన్ల అర్రలలో రూమ్లలో విద్యుత్ అధికారులను నిర్బంధించిన రోజులు మర్చిపోకండి. రాసింది మీరే, మీ దగ్గరనే ఉంటాయని తీయండి. 2004 నుంచి 14 వరకు బావి కాడ పోయి ఆడ జంపకాన్ని వేసుకొని చెద్దరేసుకొని పండుకున్న రోజులు మర్చిపోకండి. ఊళ్ళలో ఎవరైనా చచ్చిపోతే మనమే ఫోన్ చేసి బతికినాడుకుందాం కదా బ్రదర్. ఎవడో ఆ ఏఈ గారి ఎలక్ట్రిసిటీ ఏఈ గారికి డి గారికి ఫోన్ చేసి 20 నిమిషాలు కరెంట్ ఇవ్వి దానాలు చేసి బతకపోతే ఇంట్లో తిరుగుతారు, బావికాడికి పోవాలి స్నానం చేయాలని బతికినట్టు రోజులు మర్చిపోదామా? కాబట్టి సబ్స్టేషన్ల దగ్గరికి పోయి రచ్చబండలు పెడితే ప్రజలు రైతులు ఏం సమాధానం చెప్పాలో వాళ్ళే. థ్యాంక్ యూ. పాఠశాలల మీద మీ సన్ హిమాంశు గారు మాట్లాడిన మాటలను భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భిన్నాభిప్రాయాలు ఏమి లేవు బ్రదర్. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు ఏ పని చేయకుండా ఇవాళ జగిత్యాలను జిల్లా కేంద్రం చేసి ఇక్కడ మెడికల్ కాలేజ్ పెట్టడమే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి పాఠశాలను రాష్ట్రంలో ఉండే 26,000 పాఠశాలను కూడా బాగు చేస్తున్నది మన కేసీఆర్ గారి ప్రభుత్వమే. ఖచ్చితంగా రేపటి రోజున అన్ని బాగు చేసి మళ్ళీ ప్రతిపక్ష నాయకులు కూడా తీసుకుపోయి అక్కడే కంటి వెలుగు శిబిరం కూడా పెట్టి మనకు అద్దాలు కూడా ఇచ్చి జీవన్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి ఆ పని కూడా చేసి ఎంత బాగా జరిగిందో ఆ పాఠశాల ఎంత బాగా మారిన చూపెట్ట బాధ్యత కూడా మాకు. ఇవి బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ టీ న్యూస్.